ఏపీలో మరో ప్రతిష్టాత్మక ఉప ఎన్నిక ఈసారి తిరుపతిని మించి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన రెండున్నర సంవత్సరాలు అయిన విషయం తెలిసిందే స్థానిక సంస్థలు పంచాయతీ మున్సిపాలిటీ మండల పరిషత్ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ హవా కొనసాగింది దాదాపు డెబ్బై శాతం వైసీపీ కైవసం చేసుకుంది అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఆ తర్వాత జరిగిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే ఏపీలో గత రెండు మూడు నెలల నుండి రాజకీయాలు మారుతున్నాయి గతంతో పోలిస్తే టీడీపీ రాష్ట్రంలో యాక్టివ్ అవుతోంది అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం ఆ ఘటనను పురస్కరించుకుని చంద్రబాబు రెండు రోజుల దీక్ష చేయడంతో ఆ పార్టీ కేడర్ యాక్టివ్ అయింది ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ బలం ఏంటో తెలియాలంటే ఒక ఉప ఎన్నిక రావాల్సి ఉంది ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నర్సాపురం ఎంపీ రఘురామ వ్యవహారం ఆల్మోస్ట్ క్లైమాక్స్కు చేరుకుంది రెండు వేల ఇరవై మార్చి నుండి రఘురామ సొంత పార్టీకి రెబల్గా మారిన విషయం తెలిసిందే వైసీపీలో జరుగుతున్న తప్పులను ప్రభుత్వం చేస్తున్న తప్పులను పార్టీలోని ఇతర వ్యవహారాలను ఆయన రచ్చబండ వేదికగా మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రజలకు వివరిస్తున్నారు ఆయన ప్రతి ప్రెస్ మీట్కు టీడీపీ అనుకూల మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది రఘురామ చేస్తున్న పనుల వల్ల ఏడాదిన్నర కాలంగా వైసీపీ తీవ్ర ఇరుకున పడుతోంది ఇంత చేస్తున్నా ఆయనను పార్టీ సస్పెండ్ చేయడం లేదు ఎందుకంటే ఆయన సస్పెండ్ చేస్తే స్వతంత్ర ఎంపీగా పార్లమెంట్లో కూర్చునే అవకాశం ఏర్పడుతుంది ఆయనపై అనర్హత వేటు వేసే హక్కును కోల్పోతుంది రఘురామపై లోక్సభ స్పీకర్కి ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయడం లేదు రఘురామపై సీఎం జగన్ సీరియస్ ఎఫెక్ట్ పెట్టారని వార్తలు వస్తున్నాయి ఆయనపై అనర్హత వేటు వేయడానికి నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు ఇంతకుముందు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి తదితర వైసీపీ ఎంపీలు కేంద్రానికి రఘురామపై ఫిర్యాదు చేసినా అంతగా స్పందన రాకపోవడంతో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ రఘురామ అనర్హత పిటిషన్ పైన చర్యలు తీసుకోవాలని కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది దానికి తోడు రఘురామ కంపెనీపై ఉన్న సిబిఐ కేసులోనూ తాజాగా ఛార్జ్ షీట్ దాఖలైంది గత తరుణంలో ఇంకా ఎక్కువ కాలం ఇలా రెబల్ ఎంపీగా ఉండడం కంటే పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి తమ బలం ఏంటో నిరూపించుకోవాలన్న ధోరణికి రఘురామ వచ్చినట్లు సమాచారం ఈ క్రమంలోనే ఆయన తన నియోజకవర్గంలో రెండు మూడు సంస్థలతో సర్వేలు కూడా చేయించుకున్నారట ఆ సర్వేల్లో ఆయనకు కొంత సానుకూలత కనబడడంతో ఉప ఎన్నికలకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది అయితే నరసాపురంలో త్రిముఖ పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడం వల్ల అది అధికార వైసీపీకి లాభం చేకూరుతుందని భావించిన ఆయన బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వైసీపీతో తలబడేందుకు సిద్ధమవుతున్నారని టాక్ ప్రతిపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థులను పెట్టకుండా తనకు మద్దతు ఇస్తే గెలుస్తానన్న నమ్మకం ఆయనలో ఉంది త్వరలో ఆయనపై అనర్హత వేటు పడడం ఖాయమని భావిస్తున్నారు ఒకవేళ అనర్హత వేటు పడకపోయినా రఘురామ స్వయంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి